రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓ సైనికుడు తన తల్లికి రాసిన ఉత్తరం 76 ఏళ్ల తర్వాత తన కుటుంబానికి అందింది. అగ్రరాజ్యంలోని మాచాసూసెట్స్ ఓబర్న్కు చెందిన 22 ఏళ్ల జాన్ గోన్సాల్వ్స్ దేశ సైన్యం తరపున 1945 డిసెంబర్లో జర్మనీలో విధుల్లో ఉన్నాడు. అప్పటికే రెండో ప్రపంచ యుద్ధం అధికారికంగా ముగిసింది. ఆ సమయంలో అతను తన తల్లికి ఓ లేఖ రాశాడు. అది ఇటీవల అతడి కుటుంబానికి చేరింది. అతను ఆ ఉత్తరంలో, డియర్ మామ్, ఈరోజు మీ నుంచి మరొక లెటర్ వచ్చింది. అక్కడంతా క్షేమమేనని తెలుసుకుని సంతోషంగా ఉంది. ఇక్కడ నేను క్షేమంగానే ఉన్నాను, కానీ ఆహారమే బాగుండటం లేదు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను. మీ కుమారుడు జానీ అని అందులో రాసి ఉంది. కానీ అప్పుడది ఇంటికే చేరలేదు. తాజాగా పిట్స్బర్గ్లోని యుఎస్ పోస్టల్ సర్వీస్ డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటీలో బయటపడింది. దశాబ్దాలుగా తెరవకుండా అలాగే ఉన్న ఆ లెటర్ని పోస్టల్ సిబ్బంది ఇటీవల అతని భార్య ఏంజలీనా చిరునామా కనుక్కుని అందజేశారు. ఈ లెటర్ వారికి చేరవేయడం చాలా ముఖ్యం అంటూ పోస్టల్ సిబ్బంది తమ సొంత లెటర్ను ఒకదాన్ని దాంతో జత చేశారు. ఎట్టకేలకు ఉత్తరాన్ని అందుకున్న అతని కుటుంబం పోస్టల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపింది. ఇదిలా ఉండగా గోన్సాల్వ్స్ 2015లో మరణించారు. అతని తల్లి కూడా అప్పటికే కన్నుమూశారు. తాజాగా ఈ లెటర్ అందుకున్న అతని భార్య మాత్రం ఒక్కసారిగా ఊహించుకోండి, ఏకంగా 76 ఏళ్లంటూ భావోద్వేగానికి గురయ్యారు. నమ్మలేకపోయాను, కానీ ఇది అతని చేతిరాతే. ఇదంతా చాలా అద్భుతంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అతనే నా వద్దకు తిరిగి వచ్చినట్లుగా ఉందన్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే, జాన్ తన తల్లికి ఈ ఉత్తరం పంపిన 5 ఏళ్లకు ఆమె అతనికి పరిచయమయ్యారు.